నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. ఈ మధ్య కాలంలో నేను కొన్ని మెసేజ్లు అంటే మా వీడియో కింద చూశాను, దాంతోపాటు కొన్ని ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు కూడా పెట్టడం జరిగింది. ఆడపిల్ల విషయంలో పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన తర్వాత మదర్ రోలే ఎక్కువగా ఉంటుంది, అండ్ కాపురాలు కూలడానికి కూడా ప్రధాన కారణం వాళ్లే. ఇటువంటి సందర్భాలను ఏం చేయాలని కొంతమంది కింద వీడియో కింద కూడా కామెంట్లో పెట్టడం జరిగింది. పురుషులు అంటే ప్రియా చౌదరి గారిని ఎలా అడగమన్నారు అని అంటే ఎంతసేపు మహిళలు అర్థమైంది ఎంతసేపు మహిళలు నేను ఎత్తనేసుకుంటుంది, భుజాన్ని వేసుకుంటుంది, మమ్మల్ని వేలెత్తి చూపిస్తూ ఉంటుంది, లేకపోతే ఆమెకేం పని పాట లేదా, ఆవిడేమే పాపం ఇంట్లో బాగా చూసుకుంటున్నట్టున్నారు అందుకే వాల్యూ తెలియట్లేదు లాంటివన్నీ మిమ్మల్ని పాపం అడిగి అడిగి పారేసి ఉంటారు. ఐ నో, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. ఎస్ నాగరాజ్ గారు, ఈ అత్తలతోటే ప్రాబ్లం వస్తుందంటే అటత్త ఇటత్త ఎటు చూసిన కాపురంలో 90% కల్లోలం ఎక్కడొస్తుంది అని అంటే అమ్మాయి అత్త నుంచో అబ్బాయి అత్త నుంచో. వీళ్ళు విపరీతంగా పిల్లల కాపురాల్లో జోక్యం చేసుకోవడం. లాస్ట్ టైం మీరు అన్నట్టు ఇంతకుముందు చాలాసార్లు మనం ఏం మాట్లాడుకున్నాం, మెయిల్ డామినేషన్ గురించి మాట్లాడుకున్నాం, అటు అత్తగారులు ఆడపిల్ల అత్తగారింట్లో ఎన్ని వేధింపులకు గురవుతుందో మనం మాట్లాడుకున్నాం. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా మాట్లాడుకోవాలి కదా. మనం ఇప్పుడు వచ్చి చూస్తే అవి అక్కడ ఎంత మానసికమైనటువంటి వేధింపులు ఉంటాయో ఇక్కడ ఈ వేధింపులు, ఈ పిల్ల తరపున అమ్మ తల్లి యొక్క వేధింపులు ఇంకా భయంకరంగా ఉంటాయి. పాపం అక్కడ ఏంటంటే కొండొకచో ఏమవుతుందంటేనండి, ఎక్కడో ఒక చోట ఆడపిల్ల ఇది నా ఇల్లే అనుకొని ఒక భావంతో స్థిరంగా అక్కడ ఉండి ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు, ఆత్మధైర్యం చాలా ఉంటుంది. ఏది అటు భర్త తరపు నుంచి అమ్మగారు జోక్యం చేసుకుంటే ఇది నా ఇల్లు, ఏనాటికైనా ఇది నాదే అనేటటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో కానివ్వండి, ఒక నమ్మకంతో కానివ్వండి, ఆవిడ ఎదుర్కొంటుంది, భరిస్తుంది, తర్వాత చాలామంది సాధించుకుంటారు జీవితాలు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఎంత భయంకరమైన ప్లేస్ అంటేనండి, ఇది ఎలాంటి భయంకరమైనటువంటి రోల్ అంటే, ఈ పిల్లకి పెళ్లి చేసి పంపించి దగ్గర నుంచి మొదలు పెడితే ఎందుకు పెళ్లి చేసి పంపిస్తారు నాగరాజు గారు చెప్పండి. ఆడపిల్లకి పెళ్లి చేసి కూతురికి ఎందుకు పెళ్లి చేసి పంపిస్తారు తల్లి? చక్కగా అమ్మ ఏగో నాలాగా నువ్వు కూడా హాయిగా వెళ్ళి కాపురం చేసుకో, అది నీ ఇల్లు, ఆ నీ ఇంట్లో ఏదైనా సమస్యలు వచ్చినాయి అంటే చెప్పు, అప్పుడు నేను హెల్ప్ ఉంటాను అని చెప్పేసి అని చెప్పి పంపించాల్సినటువంటి తల్లి ఈవిడ సమస్య కూర్చుంటుంది వాళ్ళ రేపట్లో. అది నిజంగా మరి అది వాళ్ళు కావాలని చేస్తున్నారా లేకపోతే కూతురు కాపురాలను బలి చేస్తున్నారా అని అంటే 100% నేను చెప్తాను వీళ్ళ స్వార్థం కోసం పిల్లల కాపురాలు బలి చేస్తున్నారని అనుకుంటా. ఈ మధ్య చాలా కేసులు నాకు ఇట్లాంటివి తగిలినాయండి. అవి నాకు ఆటో అత్తగారుల కేసులు ఎన్ని వస్తున్నాయో దానికంటే ఒక 20-30% తక్కువైనా ఈ కేసులు కూడా ఇప్పుడు ముప్పుడుగానే వస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే భార్యా బాధితులు అంటే భార్య అమ్మ బాధితులు ఇక్కడే ఉన్నారు ఎక్కువ, కోడలి అమ్మ బాధితులు అని చెప్పాలన్నమాట ఇక్కడ. సో వీళ్ళు అది నీ కాపురము, నీ ఇల్లు, కూతురుకి ఒక జీవితాన్ని మనం ఏర్పాటు చేశాము. సో తనకి ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు తను చాకచక్యంగా చక్కగా అక్కడ పరిష్కరించుకుంటుంది, అది ఏదన్నా చేత కానప్పుడు మనం ఇన్వాల్వ్ అవ్వాలి, కూతురికి సపోర్ట్ ఉండాలి అనడం పోయేసి వీళ్ళు ఇక్కడి నుంచే కూతుర్ని ఎలా పంపిస్తున్నారు అని అంటే అక్కడికి వెళ్తున్నావా అంటే పనికి మాలినటువంటి అస్త్రశస్త్రాలన్నీ ఇచ్చి పంపిస్తున్నారు కూతురికి. ఏమని, ఆడపడుచుని గడప తొక్కనివ్వకు, వాళ్ళని దగ్గరికి రానివ్వకు, అత్తగారు ఆడ కూర్చోబెట్టు, ఇన్వాల్వ్ అవ్వనివ్వకు, పెత్తనం చలాయించనివ్వద్దు, అక్కడ నీదే సాగాలి, నువ్వే ఉండాలి, నీదే రాజ్యము, మొగుడిని గుప్పెట్లో పెట్టుకో అంటారో మరి లేకపోతే కొంగును ముడేసుకో అంటే ఇది వేరే విషయాలండి. మొగుడిని గుప్పెట్లో పెట్టుకోవడం, కొంగును ముడేసుకోవడం అనేది నర్మగర్భంగా ఉండే వెనకటి రోజుల్లో. బట్ ఇవాళ ఏమైపోయినాయి అని అంటే విపరీతంగా ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అంతకుముందు ఏమయ్యేది, ఏదో ఉత్తరాలో లేకపోతే పుట్టింటికి వెళ్ళినప్పుడో అమ్మగారు ఏదో ఒకటి చెప్పేది, ఆ పుట్టింటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 4 రోజులు ఈ అమ్మాయి ముఠముఠలాడుతా కూర్చునేది, మళ్ళీ కలిసిపోయేది అత్తగారితోటి, ఎందుకంటే తర్వాత కమ్యూనికేషన్ ఉండేది కాదు. ఇప్పుడు అసలు కమ్యూనికేషన్ గ్యాప్ ఉండట్లేదండి, ఏ విధంగా ఉండట్లేదు అని అంటే దిక్కుమాలిన సెల్ ఫోన్ ఒకటి వచ్చేసింది కదండి, మొబైల్స్ పొద్దున్నే మొగుడు బయటకు వెళ్ళిపోగానే మొదలవుతుందండి ఫోను అమ్మ దగ్గర నుంచి,
అదే అన్ని ఫోన్లే ఉంటాయో, అన్ని గంటలు ఏం మాట్లాడతారు, అన్ని ఏం చేస్తారు అని అంటే ఇక్కడ నుంచి మీటరు రిమోట్ అనమాట. అక్కడ ఆవిడ చేతిలో ఈ ఇక్కడ ఇక్కడ క్యారెక్టర్స్ రిమోట్ అక్కడ ఉంటుంది అనమాట. కూతురు యొక్క యాక్టివిటీ రిపోర్ట్ ఆవిడ రిమోట్ ఆవిడ దగ్గర ఉంటుంది. ఆవిడ ఫార్వర్డ్ బ్యాక్ తర్వాత పిక్చరు పిఐపి పిఓపి అన్ని దాంట్లో నొక్కేస్తూ ఉంటుంది అనమాట. ఈవిడ ఇక్కడ దాన్ని బట్టి స్క్రీన్ ఆడుతూ ఉంటుంది. అది నిజంగా చెప్తున్నాను, ఆడపిల్లల కాపురాల్లో సొంత కూతుళ్ళ కాపురాల్లో నిప్పులు పోసేటటువంటి తల్లులు భయంకరంగా ఉన్నారు ఇవాళ రేపట్లో. దయచేసి అది మానుకోండి. ఇవాళ పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళకి సమాజంతో అటాచ్మెంట్ లేదండి. ఎందుకంటే వాళ్ళకి పుట్టినప్పటి నుంచి కూడా చెప్తున్నాం కదా, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కుటుంబాలు కాపురాలన్నీ ఎట్టా ఉన్నాయంటే ఇండివిజువల్ ఉండేసరికి నేను నువ్వు ఇంకెవడో వద్దు అనేటటువంటి దాంతో సమాజము ఆ సమాజంతో అనుసంధానము బంధుత్వాలు తర్వాత అత్తగారు దానికి సంబంధించినటువంటి జీవితము వైవాహిక జీవితంలో ఉండేటటువంటి మాధుర్యము అక్కడ ఉండేటటువంటి అనుబంధాల గురించి ఏ తల్లి ఈరోజు చెప్పట్లా. ఆడికి వెళ్ళంగానే నీకేమొచ్చినా నాకు ఫోన్ చేయి, ఈవిడ ఇక్కడ కూర్చొని చెప్తుంది అన్నమాట. అసలు అక్కడ అత్తగారింటి దగ్గర నుంచి నీ కూతురికి ఎంత తెలుసు నీకు అంతే తెలుసు. నువ్వు నీ జీవితాన్ని అనుభవించి వచ్చావు కానీ అటు అత్తగారి జీవితాల గురించి నీకు తెలియదు. నువ్వెందుకు ఇక్కడి నుంచి నువ్వు నీ కూతుర్ని ఆపరేట్ చేస్తున్నావు, లైఫ్ని ఆపరేట్ చేస్తున్నావు, అది ఎలాంటి చిక్కులు తెచ్చిపెడుతుందంటే ఇవాళ నాగరాజు గారి తల్లులు ఏమనుకుంటారు అని అంటే అక్కడ నా పెత్తనమే సాగుతుంది. వీళ్ళల్లో ఒక విధమైనటువంటి డిక్టేటర్స్ ఉంటారనమాట. దిక్కుమాలిన పనికి మాలినటువంటి కూతురు కాపురాలు కూల్చుకునేటటువంటి డిక్టేటర్లు వీళ్ళు. లోపల ఉండిపోయి దాన్ని పాపం మనశ్శాంతిగా తిండి తిననివ్వరు, మొగుడితో కాపురం చేసుకోనివ్వరు, అత్తగారితో మాట్లాడనివ్వరు, ఆడపడుచుని చూడనివ్వరు. అసలు దాని జీవితం ఏంటో దానికి తెలియదు. ఇక్కడి నుంచి భర్త బయటికి కాఫీ తాగాడనంటే కప్పులో ఇచ్చావా గ్లాసులో ఇచ్చావా దగ్గర నుంచి మొదలైతే మీ అత్తగారి కాఫీ నువ్వే ఎందుకు ఇచ్చావు, ఆవిడ తాగలేదు ఆ దగ్గర నుంచి రాత్రిపూట బెడ్ మీద పడుకునేంత వరకు కూడా ఏ విధమైనటువంటి యాక్టివిటీస్ యాటిట్యూడ్ వీళ్ళకి ఉండాలి అనేది వీళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళకి చెప్పేస్తా కూర్చున్నారు. కాపురాలు ఏమవుతున్నాయంటే నాగరాజు గారు ఒక్కళ్ళు కూడా ఆ కుటుంబంలో సంతోషంగా ఉండేది లేదు. ఇన్క్లూడింగ్ నేను చెప్తున్నాను ఇలాంటి తల్లులందరికీ నేను చెప్తున్నా, చాలామంది పిల్లలు నా దగ్గర ఏడ్చినారు కూడా. ఆ తల్లులు ఏం చేస్తున్నారంటేనండి, వాళ్ళ యొక్క నియంతృత్వాన్ని, వాళ్ళలో ఉన్నటువంటి మొండితనాన్ని, వాళ్ళలో ఉన్నటువంటి జలసిని, వాళ్ళలో ఉన్నటువంటి ఈర్షని, వాళ్ళల్లో ఉన్నటువంటి అవగాహన రాహిత్యాన్ని మొత్తాన్ని కూతురు మీద రుద్దేస్తున్నారు. కూతురు కాపురం మీద ఇంపాక్ట్ పడిపోతుంది. అది ఏమవుతుందంటే నిత్యం ఆ పిల్ల విపరీతంగా గొడవలు పెట్టేసుకుంటుంది. అత్తగారు ఏం చేసినా ఈవిడ తప్పు చూపిస్తుంది అనమాట. తల్లి చెప్తుంది అలా చేయకూడదు ఇలా చేయకూడదు, ఆవిడ ఎందుకు అలా అంది, నువ్వెందుకు ఊరుకున్నావు, లేకపోతే భర్త ఏమన్నా అన్నాడు అని అంటే ఇంకేం చేస్తున్నాడో కనుక్కో, ఇంకేం జరుగుతుందో కనుక్కో, నువ్వు అసలు పడమాక, నువ్వు ఏది చేయమాక అని చెప్పి ఇక్కడి నుంచి చెప్తుంటే ఆ అమ్మాయి తన సంసారం ఇది అనడం మానేసి వాళ్ళేదో శత్రువులు అన్నట్టు, భర్త దగ్గర నుంచి అత్తగారి దగ్గర నుంచి ఆడపడుచుల దగ్గర నుంచి అందరు శత్రువులు అన్నట్టు మాట్లాడేస్తుంది అనమాట. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పాచి ముఖం నోరు కడుకుందామని బ్రష్ చేసుకుందామని తెరిచిన నోరు, ఆ తెరవడం అంటే రాత్రి పడుకునేటప్పుడు మూత పడుతుంది అనమాట. ఈలోపు మొగుడి మీద యుద్ధం, అత్తగారుల మీద యుద్ధం, మాంగారి మీద యుద్ధం, ఎవడింటికి వచ్చినా యుద్ధం. వాళ్ళతోటి వీళ్ళేమన్నా భయపడి పారిపోతేనే వీళ్ళు నోరు మూసుకున్న తర్వాత ఇదే నోరు మళ్ళీ అటు సెల్ ఫోన్లో రింగ్ అవుతూ ఉంటుంది అనమాట. బ్లా 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 అనేసి అవతల వాళ్ళమ్మ ప్రాంప్టింగ్ అనమాట. నాటకాలు ఉండే చూసారా నాగరాజు గారు, ఇదివరకు పెద్ద పెద్ద డైలాగ్స్ వస్తాయి, కొత్త నటులు వస్తే ఏంటంటే, లేకపోతే సంస్కృతం ఇలాంటివి ఏదన్నా పద్యాలు కానీ ఇవన్నీ మాట్లాడాలంటే కొంతమందికి రాలేదు అని అంటే వెనకొంచెం ప్రాంప్టింగ్ వస్తూ ఉంటుంది. వాళ్ళు డైలాగ్ చెప్తా ఉంటే వీళ్ళు చెప్తా ఉంటారనమాట. సో ఈ ప్రాంప్టింగ్ చేసేటటువంటి పర్సన్ ఆ క్యారెక్టర్ ఎవరంటే ఈ మదర్ అనమాట, ఈ ఆడపిల్ల తల్లి. చివరికి కాపురాలు ఏ విధంగా వస్తున్నాయంటే 5 నెలలు కాపురాలు చేసి 5వ నెల విడాకులు తీసుకునే కొన్ని కాపురాలు ఉంటే 5 ఏళ్ళైనా కూడా కాపురం చక్కబడక మనశ్శాంతి లేనటువంటి కాపురం చేసుకుంటూ 5 నెలలు పుట్టింట్లో ఉండొచ్చి 5 రోజులు అత్తగారింటికి వచ్చి మళ్ళీ గొడవ వేసుకుని మళ్ళీ 5 నెలలు పుట్టింటికి వెళ్ళిపోయి వీళ్ళని నాశనం చేసి వాడు నా ఘర్కా నా ఘాట్కా కొట్టుకున్నాడు. ఇటు వీళ్ళకి చెప్పుకోలేరు, వీళ్ళేమంటారు, రే నీ పిల్లని చెప్పడం తెలియదా, నిన్ను పెంచావురా, నిన్ను చదివించావురా, మాదంతా దారబోసావురా అటు వీళ్ళు అంటారు. శాండ్విచ్ అనమాట. అటు అదన్న తర్వాత నువ్వు మీ అమ్మ మాట వింటున్నావు, మీ నాన్న మాట వింటున్నావు, వాళ్ళ మాట మరి నీ భర్త నీ అమ్మ వాళ్ళ అమ్మ మాట నాన్న మాట వినకూడదు, మరి నువ్వు నీ అమ్మ మాట ఎందుకు వింటున్నావు,
నీ కన్న తల్లి అని నువ్వు గౌరవం ఇచ్చినప్పుడు అతను కూడా కన్న తల్లిని గౌరవం ఇవ్వాలి కదా. ఇక్కడ నేను ఆరళ్ళు పెట్టే అత్తల్ని నేను వెనకేసుకురావట్లేదండి మగవాళ్ళ తరపు నుంచి, అట్లాగే ఆడపిల్లల తరపు నుంచి సమర్థవంతంగా కాపురాలు చేసుకుని కష్టం వచ్చినప్పుడు ఇన్వాల్వ్ అయ్యే అత్తగారులు నేను అన్నట్లు. కాపురాలు చెడగొట్టే క్యారెక్టర్లు నేను మాట్లాడట్లేదు. ఇక్కడ సాత్వికంగా ఉన్నటువంటి కాపురాలు కూడా ఇవాళ రేపట్లోనండి ఇమ్మీడియట్గా అమ్మల ఇన్ఫ్లుయెన్స్లు ఏ విధంగా ఉంటున్నాయంటే, మీరు ఈరోజు డివోర్స్ కేసులు ఉన్నటువంటి డీల్ చేస్తున్నటువంటి లాయర్లను అడగండి, 99% ఆడపిల్లలదే తప్పని చెప్తున్నారు. ఇంతకుముందు వరకు మనం మాట్లాడుకున్న కేసులు ఏంటి నాగరాజు గారు, ఇంట్లో కూర్చొని చావలేక బతకలేక బయటికి రాలేనటువంటి ఆడదాన్ని కన్నీళ్లతోటి కాపురం చేసే ఆడవాళ్ళ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు డైవోర్స్కి అప్లై చేసినటువంటి కేసుల దగ్గరికి వెళ్ళండి మీరు, ఏది ఎవరి దగ్గరికి వెళ్తారు, ఆడపిల్లల తరపున వాదించేటటువంటి లాయర్ల దగ్గరికి వెళ్ళండి, మళ్ళీ ఇంకా వేరే లాయర్ల దగ్గరికి పోవద్దు, అవతల తరపు లాయర్ల దగ్గరికి వెళ్ళొద్దు, వీళ్ళే చెప్తారు, వెళ్తే తప్పండి. ఏం చేస్తాం మా ప్రొఫెషన్ అండి. ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారండి, తల్లులు. ప్రతి ఒక్క లాయర్ చెప్తాడండి తల్లులు, తల్లి తండ్రులు, తండ్రి వెనకమాల అంతేగా అంతేగా క్యారెక్టర్లు కొన్ని ఉంటే అవునవును కరెక్టే కరెక్టే అనేటటువంటి క్యారెక్టర్లు కొన్ని. వీళ్ళు ఏం చేస్తున్నారంటేనండి, వీళ్ళ మూర్ఖత్వంతో, వీళ్ళ యొక్క అసూయతోటో జలస్తోటో అనుకోవాలో, లేకపోతే కుటుంబం మీద వీళ్ళకి ఏ విధమైనటువంటి గౌరవం లేనటువంటి క్యారెక్టర్లన్నీ కలిసి ఏం చేస్తున్నాయి, ఈ పిల్లల జీవితాలని మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నారు వీళ్ళు. తద్వారా ఏమవుతుంది నాగరాజు గారు, ఒక పిల్లనో ఇద్దరు పిల్లలనో కన్న తర్వాత విడాకులు తీసుకొని ఇంటికి వస్తున్నారు. విడాకులు తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళకి పోయేది ఏం లేదండి, ఈ మొగుడు పిల్లలు ఇద్దరు బాగా కాపురం చేసుకుంటారు. తల్లి తండ్రి కాపురం చేసుకుంటూనే ఉంటారు, వాళ్ళే విడిపోరు. కానీ ఈ పిల్ల మాత్రం పాలో లక్ష్మణ అనుకుంటాడు, మొగుడు వదిలేసి వచ్చి ఇంకెవరిని చేసుకోవాలి, సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్, ఫోర్త్ మ్యారేజ్ గురించి చూసుకోవాలి. ఇలాంటి పరిస్థితులు ఇవాళ కొంతమంది పుట్టినలలో కొంతమంది ఆడవాళ్ళు తల్లులు క్రియేట్ చేస్తున్నటువంటి బీభత్సం ఆడపిల్లల జీవితంలో. నాకు అర్థం కాక అడుగుతాను, నీకేమిటికి నీ కూతురు యొక్క కాపురంతో సంబంధం ఏమిటి కేళ్ళకి నాగరాజు గారు చెప్పండి. అరే మర్యాద పూర్వకంగా ఒక మంచి ఇంటికి పంపించావు, చక్కటి కొంతమంది ఉంటారు నాగరాజు గారు మంచి ఫ్యామిలీ, చక్కటి ఉద్యోగాలు, చక్కటి ఇన్కమ్, ఇవన్నీ ఉండి ఈ దౌర్భాగ్యులకి దాన్ని ఏమంటారు తిన్నది కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి ఒంట్లో, దాన్ని కరిగించుకోవడం కోసం అనమాట ఈ సెల్ ఫోన్లు భాగవతాలు నడిపేసేసి ఈ కాపురాలను నాశనం చేసుకొని రోడ్డు మీదకి తెచ్చుకుంటున్నారు. ఏమండి వాళ్ళ నిజంగా తిండి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఉద్యోగం దొరకని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఉద్యోగం ఉన్న జీతం సరిపోని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ ఉన్న జీవితాల్లో ఏంటంటే కార్చిచ్చు ఈ తల్లుల రూపంలో ఈ విధమైనటువంటి హెరాస్మెంట్స్ అనమాట. పొద్దున్నే లెగిస్తే మీ అత్తగారు ఏమంది ఊరుకోమాక, మీ మామగారు ఏమన్నారు వాడిని చెప్పుతో కొట్టు, నేను విన్నానండి ఇవన్నీ. ఎంత ఎంత హీనం చెప్పండి, ఎంత సంస్కారం లేమితనం చెప్పండి. అసలు ఇంకొక విషయం నేను చెప్తున్నానండి, పాపం వాళ్ళకి ఆ తల్లులకి తెలియదు అనుకుంటా, వాళ్ళేమో ఏదో జయించేసాము ఏదో సాధించేసాము మా అమ్మాయి కాపురం మీద మాదే కమాండ్ ఉందని అనుకుంటున్నారు. ఊరందరూ అమ్మ ముఖం మీద ఉమ్ముతున్నారు మిమ్మల్ని. తల్లి కూతురు కాపురాలు చెడగొడుతుందని చెప్పేసి అని ప్రతి ఒక్కళ్ళు మీ మొహం మీద ఊస్తున్నారు, తెలుసో లేదో కానీ కొంతమంది తెలుసుకోండి, రియలైజ్ కాండి, దయచేసి రియలైజ్ కాండి. తర్వాత వయసు మీద పడిపోయి ఉంటారు నాగరాజు గారు ఆ ఇంట్లో అత్తగారు కానీ మామగారు కానీ. ఆ వయసులో అటు కొడుకు తినగా కాపురం చేసుకోలేడు, ఇటు సరే కొంతమంది ఏం చేస్తారు, సరే రా నీ కర్మ వేరు పెళ్లి చేసుకోగానే వేరు కొంపట పెట్టేసేయాలండి, రాటం రాటం వేరు కొంపటే, సరే వీళ్ళు ఎందుకు వచ్చిందిలే అని కొంతమంది అడ్జస్ట్ అయ్యి వదిలేస్తారు. వేరు కొంపటితో ఆగుతారా, ఆహా అక్కడితో ఆగరు, మీ ఆయన జీతం ఎక్కడ పంపిస్తున్నాడు కనుక్కో, 2 రూపాయలు తగ్గినాయి కదా, 2 రూపాయలు ఎవరు మీ అత్తగారికి కొప్పులోకి పూలు తీసుకెళ్ళాడు, మూరపూలు తీసుకెళ్ళాడు కనుక్కో. తల్లికి ప్రేమగా వాడు ఒక పండో ఫలమో పువ్వో ఇవ్వడానికి లేదు. దౌర్భాగ్యం అంతా ఎక్కడ చూపించేస్తారంటే వీళ్ళంతా కూడాను వీళ్ళు ఏదో ఏదో గుప్పెట్లో పెట్టేసుకోవాలి, ఏదో చేసేయాలి, ఏదో చెందేయాలని చెప్పేసి అని తీసుకొచ్చి 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 ఏంటంటే చక్కగా అన్యోన్యంగా ఉండాల్సినటువంటి కాపురాలు, హాయిగా అత్తమామలతో కలిసి ఉండాల్సినటువంటి ఉమ్మడి కుటుంబంలో ఉండి ఆనందంగా ఉండాల్సిన ఆడపిల్ల బతుకు ఇవాళ ఈ తల్లుల మూలంగా రోడ్డు మీద పడుతూ ఉంది. తర్వాత ఈ తల్లులు ఈ పిల్లలు ఏం చేస్తారంటే నాగరాజు గారు, కొంతమంది ఇక తల్లి కమాండింగ్లో ఉండిపోయి ఉండిపోయి బయటికి రాలేరు, కొంత చాలా వరకు రాలేరు, వాళ్ళందరికీ కౌన్సిలింగ్లు కావాలి.
పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. బయటకు వచ్చేస్తున్నారు, మేడం ఇప్పుడు నేనేం చేయాలి, మా అమ్మకి ఎదురు చెప్పలేను, మా అమ్మని వదిలిపెట్టి వెళ్ళలేను, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఆవిడే చూసుకుంది. ఇప్పుడు నేను బయటకు వచ్చేస్తే మా అమ్మ నన్ను రోడ్డు మీద పెట్టేస్తుంది, నాకు తెలుసు మా అమ్మే నా కాపురాన్ని నాశనం చేసింది. ఇప్పుడు నేను ఒక ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అంటే ఈ వయసులో వాళ్ళు 30-35 ఏళ్ళు వచ్చిన తర్వాత, లేదు పెళ్లి చేసుకుని అమ్మటే విడాకులు తీసుకున్న తర్వాత కూడాను ఇదే, ఇది మళ్ళీ ఇంకొక ఫ్యామిలీలోకి రెడీ అయిపోతారు, ఇంకొక పెళ్లి చేస్తారు, మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ ఇలా పెత్తనం మొదలైపోతుంది. ఆడపిల్లలు తెలుసుకోవాల్సింది ఏంటంటేనమ్మా, తల్లిదండ్రుల సపోర్ట్ తీసుకోవాలి తప్ప తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ తీసుకోకూడదు ఇక్కడ. ఓకే, కష్టంలో మాత్రమే ఇన్వాల్వ్మెంట్ ఉండాలి తప్ప, పేరెంట్స్కి కూడా నేను చెప్తున్నానమ్మా, మీ ఆడపిల్ల రోడ్డు మీద పడిన రోజునో, రోడ్డు మీద పడుతుందనుకున్న రోజునో, ప్రమాదం ముంచుకొస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే మన ఇన్వాల్వ్మెంట్ ఆడపిల్ల కాపురంలో ఉండాలి తప్ప, ఊరికే పోయే ఉబుక్సుపోక పొద్దస్తమాన దిక్కుమాలిన సీరియల్లు చూసుకుంటూ, సెల్ ఫోన్లు దొరికినాయి కదా, ఈజీ జియో దొరుకుతుంది కదా అని చెప్పేసి అని వీడియో కాల్ పెట్టేసుకొని, ఈ మధ్య కొంత భయంకరమైన ప్రమాదం వీడియో కాల్స్ నాగరాజ్ గారు, అత్తగారు ఏం చీర కట్టుకుందో కూడా ఇక్కడి నుంచి చూపించాలి ఫంక్షన్కి వెళ్తుంటే, అన్ని 1000 రూపాయలు చీర కట్టుకుందా, అక్కడ యుద్ధం. పాపం ఇదేదో అత్తగారితో కలిసి మొగుడితో కలిసి ఇది కాపురం వీళ్ళతో కలిసి మంచిగా పెళ్ళికి వెళ్దామని రెడీ అయ్యి ఉంటుంది, వాళ్ళ అత్తగారు ఆ చీర కట్టుకుంది అనగానే ఇక్కడ ఈవిడికి కడుపులో గుబ్బ గుబ్బ భగేయమంటది అన్నమాట, మంట ఏమంటే కూతురికి ఊదేస్తుంది, అక్కడ ఈ సగ కూతురికి తగులుతుంది, ఆ వెళ్ళే ఫంక్షన్ పెంట, వాళ్ళు కూర్చోడు సరిగ్గా తినే, కూరల దగ్గర నుంచి వీళ్ళ పెత్తనము, వెళ్ళే దగ్గర నుంచి పెత్తనము, పెట్టే దగ్గర పెత్తనము, కూతురు కాపురంలో నిప్పులు పోసే తల్లులు ఇవాళ 160 మంది తయారవుతున్నారమ్మా. దయచేసి మీ యాటిట్యూడ్ మార్చుకోకపోతే ఈరోజు మగ తరపున మగ వాళ్ళ తరపున ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా తిరిగి మీ మీద కేసులు ఎట్టబెట్టి వాళ్ళని వాళ్ళు సంస్కరించుకోవాలి, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలని రెడీగా ఉన్నారు. రోడ్డు మీద పడి కన్న బిడ్డ జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తారు? దయచేసి మన పిల్లలకి మంచి తెలివితేటలు ఉన్నాయి, మంచి సమయస్ఫూర్తి ఉంది, వాళ్ళ కాపురాలు వాళ్ళు చక్కదిద్దుకోగలరు. మీరు పంపించేటప్పుడు ఒక్కటే చెప్పండి, అది నీ కుటుంబము, నీ ఆస్తి, నీ విలువ, నీ సంస్కారం పెరగాలి తప్ప రోడ్డు మీద పడేసుకోమాక అని చెప్పి పంపండి. అక్కడ దుర్మార్గులు దుష్టులు ఉన్నారు అనంటే రెడీ అవ్వండి, కత్తులే తీసుకుంటారో కటార్లే తీసుకుంటారో లేకపోతే ఇవన్నీ ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్క కేసు పడేస్తే వాళ్ళ మీద మీ పిల్లని మీరే హ్యాపీగా వెనక్కి తెచ్చుకోవచ్చు, లేదా ఏమీ పడేయకుండానే మీ పిల్లని మర్యాదగా ఇంటికి తెచ్చుకొని కాపాడుకోండి తప్ప, చక్కగా సంసారాలు చేసుకుంటున్నటువంటి కుటుంబాల్లో దయచేసి మీ అనవసరమైనటువంటి ఇన్వాల్వ్మెంట్లు పెట్టి మీ బిడ్డ ఉసిర్లు మాత్రం మీరు పోసుకోకండి దయచేసి. తప్పకుండా అండి, చాలా బాగా చెప్పారు. నిజంగా ఇండిపెండెంట్ లైఫ్ అనేది ఇచ్చేయాలి, పెళ్ళైన తర్వాత అదే ఆస్తి, అదే జీవితం, అదే కుటుంబం అనే విషయాన్ని ప్రతి తల్లి కూతురికి చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. అయితే ఒక్క నిమిషం అండి, క్లాసెస్ చాలామంది అడుగుతున్నారు కదా నాగరాజ్ గారు, క్లాసెస్ చాలామంది, ఒక విషయం నేను ఇక్కడ మన వ్యూవర్స్కి చెప్పాలి, 2 అవర్స్ క్లాస్ అసలు మనమేంటి, మనం ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము, తీసుకున్న జన్మని ఇప్పుడు మనం ఎన్ని సమస్యలు అయితే మనం మాట్లాడుకున్నాము మిథునం క్యారెక్టర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాగరాజు గారు, అన్ని సమస్యలున్నాయి, ఇది నాదే మేడం, ఇది నాదే మేడం, ఇది నాదే మేడం అని టిక్ పెట్టేటటువంటి ప్రతి మహిళకి కూడా ఈ క్లాస్ ఉపయోగపడుతుంది. మేడం మా భార్య మాట వినట్లేదు, మా కుటుంబం ఇలా ఉంది, మేము ఇలా ఉన్నాం, లేదా నా ఆఫీస్లో ఇన్ని సమస్యలు ఉన్నాయి, లేదా నేను ఎక్కడో ఓడిపోయాను, లేకపోతే ప్రతిసారి ఓడిపోతున్నాను అని మనకి కింద పెడుతున్నారు చూసారా, ప్రతి మేల్కి ఈ క్లాస్ ఉపయోగపడుతుంది, అది ఒక్కటి మాత్రం నేను కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతాను నాగరాజ్ గారు. సో వాట్ ఈజ్ కంటెంట్, వాట్ ఎవర్ యూ హ్యావ్ ద ప్రాబ్లం, అసలు ఈ సమస్య నాకు ఎందుకు వచ్చింది అనేది మీరు ఒక్కసారి ఆలోచిస్తే దాని సొల్యూషన్ ఆ సమస్య పక్కనే ఉంటుంది. ఆ సమస్య పక్కనే సొల్యూషన్ని ఎత్తుక్కోవడం ఎలా, అది ఎంత చిన్న సమస్య తీసుకోండి, ఎంత పెద్ద సమస్య తీసుకోండి, మీలో మీకే ఒక మంచి గురువు ఉన్నాడు, ఆ గురువుని వెతికి పట్టుకోవడమే ఈ క్లాసు లక్ష్యం. షూర్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. చూసారు కదండి వీడియో, మీరు కనుక సో ఆన్లైన్ క్లాస్ కానీ ఆఫ్లైన్ క్లాస్ కానీ అటెండ్ అవ్వాలి అనుకుంటే, అండ్ ప్రియా చౌదరి గారికి మీకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, పర్సనల్స్,
సో మీరు కనుక షేర్ చేసుకోవడానికి లేదంటే వాటి నుంచి బయటపడడానికి సొల్యూషన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.